Fingershop, download the app now. Fingershop changes your lifestyle. విషయం అంటే నాకు ఈరోజు చాలా గర్వంగా చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అవతల సైడ్ ఉండి ఫోటోలు తీసేవాడిని, న్యూస్ రాసుకునేవాడిని. ఒక విలేకరు స్థాయి నుంచి కొన్ని పత్రికల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ పత్రికల నుంచి కొన్ని వాల్యూస్ నేర్చుకొని నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్గా మొట్టమొదటిసారిగా ప్రొడ్యూసర్ కావడం నేను చాలా గర్వంగా ఉంది అనమాట. సో ఈ కార్యక్రమానికి మీ అందరికీ వచ్చినటువంటి వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఇప్పుడు కో ప్రొడ్యూసర్ గారిని మాట్లాడాల్సిందిగా. ప్రేమ పదం టీంకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా, నా సహోదరులకి అందరు కూడా ధన్యవాదాలు. గత లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నాకు మా డైరెక్టర్ అర్జున్ గారు తెలుసండి, అలాగే మా ప్రొడ్యూసర్ లక్ష్మణ్ సార్ గారు, మా మామయ్య ఓవైఎస్ఆర్ గారు, అలాగే మా ఫ్రెండ్ నరేష్ గారు, అలాగే మా హీరో కూడా, అందరం కలిసి కూడా ఈ సినిమాకు చాలా కష్టపడ్డాము. ఎంతెంత కష్టపడ్డాము అంటే చాలా కష్టపడ్డాము. అందరూ అంటారు కానీ కష్టపడ్డామని, అలా కాకుండా ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ అయినా సరే మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు నన్ను కూడా దీంట్లో ఒక హీరోగా భాగ్యం చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా అసోసియేట్ డైరెక్టర్ పవన్ గారు ఎంతో మాకు కోఆపరేషన్ చేశారు, ఆయనకు కూడా ధన్యవాదాలు అండి. ప్రతి ఒక్క ఆర్ట్ డిపార్ట్మెంట్కి కానీ మా డైరెక్టర్ ఏంటంటే ఆర్ట్ డైరెక్టర్ వంశీ గారికి, ఆయనకు కూడా వందనాలండి. నా పేరు నరేష్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యూ, మా మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ప్రేమ పంది మూవీలో నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎంఎం అర్జున్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ఎం లక్ష్మీనారాయణ గారికి అండ్ కోర్ ప్రొడ్యూసర్గా ఓబ్లే గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నాకు తగ్గట్టు సంథింగ్ దీంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నాతో పాటు తోట ఆర్టిస్టులు హీరోయిన్ మీనాక్షి గోస్వామి అండ్ సాంబ శివ అండ్ కిరణ్ కళ్యాణ్, ఎనీ క్యారెక్టర్స్ టోటల్గా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కో డైరెక్టర్ ముత్యాల గణేష్ గారికి అండ్ అసోసియేట్ డైరెక్టర్ పవన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. స్పెషల్ థ్యాంక్స్ ఎవరు చెప్పాలంటే శ్రావణ్ గారికి, ప్రజెంట్ ఆంధ్రలో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. హలో, అండ్ ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ బికాజ్ ఐ డోంట్ నో తెలుగు అండ్ మా ప్రేమాపందం మూవీ సపోర్టెడ్ మీ ఎవ్రీవన్. సో థ్యాంక్స్ టు ఆల్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ అర్జున్ సార్, మై డైరెక్టర్ అండ్ మై కో డైరెక్టర్ గణేష్ జీ అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ ప్రేమాపందం ప్రొడక్షన్ హౌస్. థ్యాంక్ యూ సో మచ్. డైనమిక్ హీరో సాంబ శివ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ అండి, మా సినిమాకి సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు. అండ్ అందరూ చెప్పినట్టు కష్టపడి చేసామంటున్నారు, నా వరకు దీన్ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశానండి. చాలా ఏదో ఒక ఫ్యామిలీ మొత్తం పిక్నిక్ వెళ్ళినట్టు అలాగే జరిగింది షూటింగ్ మొత్తం. చాలా బాగా వచ్చినాయి సీన్స్ అన్నీ మేము అనుకుంటున్నాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం సినిమాతో. మీరు అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. వాళ్ళకి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా హీరో హీరోస్, ఇంకా ఈ కార్యక్రమానికి ఇద్దరు ముఖ్య వ్యక్తులు రావాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల చెప్పడం చాలా ఉంది విషయం చెప్పడానికి. మరి ఈలోపు కొంతమంది మిత్రులు వెళ్ళడానికి అంటే లంచ్ టైం అయింది కదా, కొంతమంది ఇబ్బంది పడుతున్నారని కొంతమంది తెలియజేశారు. సో పోస్టర్ లాంచ్ అయిన తర్వాత మనం మాట్లాడదాం. ఈ సినిమా ఫీల్డ్లో నేను ఇదే కృష్ణానగర్ నుంచి ఫిలిం నగర్ వరకు అందరిలాగా నేను కూడా తిరుగుతూ ఉన్నవాడిని. నా యొక్క కష్టాన్ని గుర్తించి, నా యొక్క ప్రతిభను గుర్తించి
లక్ష్మీనారాయణ గారు నా భుజం తట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు జన్మదారుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. కథ విషయానికి వస్తే చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఈ కథలో ఎవరు హీరో ఎవరు విలన్ ఎవరు ఊహించలేరు. కథే హీరో. అయితే ఆ కథ మొదలైనప్పటి నుంచి అలా ఎండింగ్ వరకు గుర్రం మీద స్వారీ చేస్తే ఎలా ఉంటుందో అలా పరిగెత్తిస్తూ ఉంటుంది. అలా 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 అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా, ఒక్క సీన్ కూడా డ్రాప్ కాకుండా పకడ్బందీ స్క్రీన్ ప్లేతో పకడ్బందీ స్క్రిప్ట్తో ఈ కథను తయారు చేయడం జరిగింది. అయితే ఈ కథలో ప్రధాన పాత్ర శ్రావణ్ గారు. అంటే ఆయన రాలేదని చిన్న పాత్ర అనుకోకండి, ఆయన రాలేకపోతున్నారు కానీ చాలా ముఖ్యమైన పాత్ర. ఎలా చేశారంటే ఆ పాత్ర ఆయన చేయకపోతే సినిమా పండేది కాదు, అసలు సినిమానే పండదు. అంత ముఖ్యమైన పాత్ర, ఇంపార్టెన్స్ ఉన్న రోలు ఆయన చేశారు. ఆయన ఆ పాత్రకి జీవం పోశారు. అంత బాగా నటించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి జబర్దస్త్ వినోద్, ఒక పక్కన ఫోటో వేసామని ఆయన చిన్న కాదు, వన్ ఆఫ్ ద హీరో ఇన్ దిస్ మూవీ. ఇందులో నలుగురు హీరోలు ఉంటారు. మన ఇక్కడ కనపడే ముగ్గురు హీరోతో పాటు జబర్దస్త్ వినోద్ కూడా ఒక హీరో. ఇంకా దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే ఇంతవరకు జబర్దస్త్ వినోద్ జంట గెటప్లు ఎలా ఉంటాడో చాలామందికి తెలియదు. కానీ మనం మొట్టమొదటిసారిగా ఈ చిత్రంలో జంట గెటప్లో చూపిస్తూ మరి లేడి గెటప్లోకి టర్న్ చేస్తున్నాం. సో చాలా ప్రతి మూమెంట్ కూడా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఏదో సినిమా చేసామని కాకుండా ప్రతి మూమెంట్ ఎగ్జైటింగ్గా ఉంటుంది. అదేవిధంగా మిగతా ముగ్గురు హీరోలు, ఇందాక చెప్పారు కదా డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ అండ్ హ్యాండ్సమ్ హీరో అని, నిజంగానే వాళ్ళు మేము ఊరికే ఇచ్చిన పదాలు కాదు. సినిమాలో వాళ్ళు చేసినటువంటి నటన లేదా అభినయం కానీ అది చూసి మేము ఇచ్చినటువంటి బిరుదులు. అంటే సినిమాని ఎక్కడే కానీ డ్రాప్ కాకుండా వాళ్ళ యాక్టింగ్ తోటి ఉర్రు తొలగించారనమాట సినిమాని. సినిమాలో సన్నివేశాలు ఎలా ఉంటాయంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ రొమాంటిక్ అండ్ ది సేమ్ టైం ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా కథను రన్ చేస్తూ ఆ కథను ఎక్కడైనా డ్రాప్ కాకుండా ఒకరిద్దరు కొత్త హీరో అయినప్పటికీ ఇంకొక సామశివ అనుభవజ్ఞుడే, వీళ్ళు కూడా అనుభవజ్ఞులే అని కిరణ్ కళ్యాణ్ కొత్తవాడైనప్పటికీ కూడా బాగా నటించి ఆ పాత్రను ప్రాణం పోశారు. Subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.